గత ఏడాది నుంచి రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలను రైతులకు అందిస్తున్నామని, ఏడాదిలోగా రైతులు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీని ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అక్కడక్కడ కొన్ని బ్యాంకుల్లో ఆన్లైన్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నందున కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చాయని ఆయన చెప్పారు. రుణాలు సక్రమంగా చెల్లించే రైతులకు ప్రభుత్వమే నేరుగా వడ్డీ చెల్లించేలా జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా బోధనలో జరిగిన రైతు సదస్సులో మాట్లాడుతూ రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 72,000 కోట్ల రూపాయల మేరకు రైతులకు రుణాలు ఇస్తున్నామని తెలుపుతూ ఇంత భారీ మొత్తాన్ని రద్దు చేయడం సాధ్యమేనా అనేది రైతులు ఆలోచించుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 37,000 రైతు చైతన్య సదస్సులను నిర్వహించామని, 74 డివిజన్లు రైతు సదస్సులు నిర్వహిస్తున్నామని, 19 లక్షల మందికి పైగా రైతులు సదస్సులో పాల్గొన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు ఇప్పటికే ప్రధానమంత్రి పథకంలో చేర్చగా 38,000 కోట్ల రూపాయలు వ్యయంకా గల ప్రాజెక్టుకు 57% నిధుల నుంచి వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షంబీర్, ఎల్బి మధుయాష్ కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర రంగాల్లో ఉన్న కేవలం 2004-05 కేవలం 900 కోట్ల కంటే తక్కువ ఉండే బడ్జెట్ ని ఈ ఇప్పుడు వ్యవసాయం దాని అనుసంధానం చేస్తున్న అన్ని రంగాలు, మనకు అవసరమైన రంగాలు కలుపుకుంటే దగ్గర దగ్గర 5,500 కోట్ల బడ్జెట్ ఈ ఒక్క సంవత్సరంలోనే వ్యవసాయ